సల్మాన్ గోట్ రాష్ట్రీయ సెల్యూట్ సలామీ చెస్. సల్మాన్ గోట్ కందే చెస్. సల్మాన్ గోట్ బాజు చెస్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. వారి అమృతహస్తాలతోటి మువన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య గారి జ్ఞాన తేజం విజ్ఞాన బీజం ఆ మువ్వన్నెల పతాకం. నాయకుడిగా వారు రాణిస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు. రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖ కమ్యూనికేషన్ కూడా వేదిక పైనున్న పెద్దలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు విద్యార్థులకు యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మాకు వద్దు తెల్ల దొరతనం అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు. దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలి పట్టణాల్లో ఆందోళనలు, క్విట్ ఇండియా మూమెంట్లో తెనాలికి చెందిన 8 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను, కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి అహింస ఆయుధాలుగా మహాత్మాగాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజలు ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కలల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం.
దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి నెలకి 1500 రూపాయలు అందిస్తాం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. 78 స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుగుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నాం. రైతులకి అండగా నిలబడ్డాం. జిల్లాలో 92,000 హెక్టార్లో సాగు అవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,800 టన్ల ఎరువులు రైతులకి సరఫరా చేశాము. భూసార పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ పథకం కింద 85,400 మంది రైతులకి 17 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. 10 రైతు బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం. గుంటూరు తెనాలి దుగ్గిరాల మార్కెట్ యార్డులో 35,200 మంది రైతులకి చెందిన 33,50,000 క్వింటాలు ఈనాం ద్వారా పంటలు అమ్మాం. పాడి రైతులకి సహాయం చేశాం. 6,500 మంది పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. 7 నియోజకవర్గాల్లో యానిమల్ డిజీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీల ద్వారా 12,500 పశువులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం. మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం.